ప్రణవానంద దాస్ గారు నమస్తే అండి. గురుగారు, శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అసలు శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎందుకు మనం జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది? శ్రీకృష్ణుడు మనందరి కోసమని అవతరించిన స్వామి. భగవంతుడి యొక్క అవతారానికి ఉండే రహస్యం ఏంటో ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఒకసారి గురుగారు, ఒకసారి అక్బర్ బీర్బల్ దగ్గరకు వచ్చి అడుగుతారనమాట, అయ్యా మీ దేవుడు చాలా అవతారాలు స్వీకరిస్తూ ఉంటారట కదా, దీనికి ఏంటి అంతరార్థం? ఎందుకు ఆయన అక్కడే ఉండి అన్ని పనులు చేయొచ్చు కదా, ఎందుకు అవతార రూపంలో మరలా మరలా అవతరిస్తూ ఉంటారు? మనకి తెలుసు, మనకి ఎన్నో స్వామి దశావతార రూపంలో మనకి ముఖ్యంగా తెలిసిన అవతారాలు ఉంటాయన్నమాట. అప్పుడు బీర్బల్ అన్నారు, రేపు ప్రొద్దున నువ్వు నదీ తీరానికి రండి, మీరు మేము చెప్తాను ఎందుకు మా స్వామి అన్నిసార్లు అవతరిస్తారో అనే విషయాన్ని చెప్తాను అని అన్నారనమాట. సరే అని నెక్స్ట్ డే ప్రొద్దున నదీ మధ్యలో ఒక పెద్ద పడవలో అక్బర్ యొక్క సంతానం, ఆయన యొక్క రాజులు, భటులు, మంత్రులు అందరూ కూడా ఉన్నారు. అందులో బీర్బల్, అక్బర్ కూడా ఉన్నారు. సరే అని ఆ బోట్ నది మధ్యలోకి వెళ్ళింది. అంత లోపల బీర్బల్ ఏం చేశారు, అక్బర్ యొక్క పిలవాడిని తీసి నదిలో పడేశారనమాట. పడేయంగానే ఇంతమంది భటులు ఉన్నారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఉన్నా సరే అక్బర్ తనంత తాను నదిలో దూకి ఆ పిల్లవాడిని కాపాడేసి బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి బీర్బల్ని అడుగుతారు, ఏం చేసావు నువ్వు పిల్లవాడిని ఎందుకు పడేశావు అని అంటే, అయ్యా నీకు ఒక విషయం అడుగుతాను, ఇంతమంది సేవకులు ఉన్నా సరే మీరే ఎందుకు దుంకారు నీళ్ళల్లోకి? అంటే నా పిల్లవాడు నేను కాపాడుకుంటా, నేను ఎవరిపైనా కూడా ఫేత్ పెట్టలేను ఈ విషయంలో అని అన్నారు. అందుకే అండి స్వామి మరలా మరలా ఈ ప్రపంచంలోకి ఎందుకు అవతరిస్తారు అని అంటే, మనం కూడా ఈ సంసారం అనే సాగరంలో పడిపోయామన్నమాట. మనల్ని బయటికి తీసి కాపాడడానికి భగవంతుడు మరలా మరలా అవతరిస్తూ ఉంటారు. ఆయనే సంరక్షించాలి, ఎందుకంటే మనందరం కూడా భగవంతుడి యొక్క సంతానం కాబట్టి. ఇప్పుడు ఎవరైనా మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్లో కానీ ఏదైనా జాతరలో కానీ చూసారనుకోండి, పిల్లలు తప్పిపోతూ ఉంటారు, అప్పుడు తల్లిదండ్రులు ఎంత తపన పడతారండి. అలానే మనందరం కూడా ఈ ప్రపంచంలో అటు ఇటు తప్పిపోయిన పిల్లలమే అనమాట. కాబట్టి స్వామి మరలా మరలా అవతరిస్తూ మనల్ని ఎలా సంరక్షించాలి, తన నీళ్ళు చేసి మన మనస్సుని తన పైన ఎలా లగ్నం చేయించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అంత కష్టపడిన వాళ్ళకి మేము ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి మా ఆశ్రమంలో ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, నేను దర్శనం చేస్తూ వెనకాల తిరగానే హరే కృష్ణ ప్రభుజీ అని అన్నారనమాట. అయితే చిన్న పిల్లవాడు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా అని నేను స్వామి పాదాల దగ్గర నుంచి ఒక పువ్వు తీసి ఆయనకి ఇచ్చానన్నమాట. ఇస్తే వాళ్ళమ్మంది, థ్యాంక్ యూ చెప్పునా ప్రభుజీకి అని అన్నారనమాట. వెంటనే ఆ పిల్లవాడు థ్యాంక్ యూ ప్రభుజీ అని అన్నారనమాట. భగవంతుడి యొక్క ఉత్సవం చేయటంలో, భగవంతుడిని ఆరాధన చేయటంలో, భగవంతుడి యొక్క నామాన్ని పలకటంలో అంతరార్థం ఏంటి అని అంటే థ్యాంక్ యూ చెప్పటం. ఆయన మన కోసం అంత కష్టపడినందుకు ఆయనకి మనం థ్యాంక్ యూ చెప్పటం అనమాట. ఇప్పుడు చూడండి, మనకు ఒక నచ్చిన వాళ్ళు ఉంటారు, ఉన్నారనుకోండి, వాళ్ళ బర్త్డే మనం సెలబ్రేట్ చేస్తాం కదండి, మన పిల్లలతో, భార్య, భర్త, తల్లిదండ్రులు ఎవరిదైనా సరే ఘనంగా చేసుకోవాలి అని అనుకుంటా. ఎందుకు? వాళ్ళు చేసిన ఉపకారం వాళ్ళపైన మనకుండే ప్రేమ. కాబట్టి మనకి కూడా భగవంతుడి పైన ఉండే ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అని అంటే, స్వామి యొక్క ఉత్సవాలు ఏవైతే రామనవమి, జన్మాష్టమి ఇవన్నీ వస్తాయో వాటిని ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకోవటం అనమాట. ఈ విధంగా మనం కృష్ణాష్టమి చేసుకుంటామన్నమాట, స్వామికి కృతజ్ఞత తెలుపుతూ స్వామిని ఆరాధన చేసుకుంటాం. గురుగారు, అసలు ఈ కృష్ణాష్టమిని ఎలా జరుపుకోవాలి? ఏ భగవంతుడి యొక్క పండుగ అయినా సరే కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ విధంగా మనం జన్మాష్టమి, రాధాష్టమి, రామనవమి, నరసింహ చతుర్దశి ఎలా చేసుకోవాలి అని అంటే, ముందు మన సనాతన వైదిక సాంప్రదాయంలో అండి, జనరల్గా సెలబ్రేషన్ అంటే ఫుల్ ఇంద్రియాలని మొత్తం కూడా భౌతికమైన విషయాలలో నింపేస్తూ పాశ్చాత్య దేశస్తులు అలా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. కానీ మన సనాతన సంస్కృతి ఏదైనా ఉత్సవం అని అంటే దాంట్లో ఒక చిన్న త్యాగానికి సంబంధించిన ఎలిమెంట్ కూడా ఉంటుంది. జన్మాష్టమిలో మనం ఉపవాసం చేస్తామన్నమాట. ఏ వ్రతం చేసినా, నోము చేసుకున్నా మనం ఉపవాసం చేస్తామన్నమాట. ఉపవాసం చేస్తూ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి జన్మాష్టమిలో చేయాల్సింది అంటే, భగవంతుడి యొక్క ఆరాధన. ఏ విధంగా అంటే, చిన్ని కృష్ణుడిని చక్కగా మీరు ఇంట్లో ఆలయంలో ఏదైతే పూజా మందిరంలో ఉందో అక్కడ నిలుపుకొని చక్కగా కృష్ణుడి యొక్క అడుగులు వేస్తాం. తెలుగు వాళ్ళందరికీ ఆ ఆచారం ఉంటుంది. భగవంతుడి యొక్క అడుగులు వేసి ఎన్ని వీలైనంత నైవేద్యాలు మనం సమర్పణ చేయాలి ఆ రోజు భగవంతుడికి అనమాట. ముఖ్యంగా వెన్న, దాంతోపాటు పాలతో చేసినవన్నీ కూడా కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట. అవన్నీ కూడా వెన్న, నెయ్యి, పెరుగు, పాలు, ఈ పదార్థాలన్నింటినీ కూడా భగవంతుడికి తులసి, ప్రతి ఒక్క ద్రవ్యం పైన తులసి నుంచి భగవంతుడికి నివేదన చేయటం, అలానే అభిషేకం చేయటం, అర్చన చేసుకోవటం, ఈ విధంగా మనం జన్మాష్టమి చేసుకోవాలన్నమాట.
అలానే వీలున్న వాళ్ళందరూ తప్పకుండా ఆలయానికి వెళ్ళి, కృష్ణ ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని, అక్కడ ఉత్సవాలు కూడా రాత్రి మధ్యరాత్రి వరకు కూడా జరుగుతాయి. ఎందుకంటే స్వామి మధ్యరాత్రి అవతరించారు కాబట్టి అప్పటి వరకు కూడా మనం జాగరణతో ఉపవాసంతో చక్కగా కృష్ణాష్టమి జరుపుకోవాలి. ఓకే గురుగారు, ఇక్కడ ఉపవాసం అంటే కొంతమంది ఏమో దేవుడికి దగ్గరగా ఉండడం అని సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కొంతమంది చెప్తారు. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం, సాత్విక ఆహారాన్ని తీసుకోవడం అని కొంతమంది చెప్తారు. అసలు ఉపవాసం అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది గురుగారు? ఉపవాసం అని అంటే దగ్గరగా ఉండుట. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ఇది ఉపవాసాన్ని యొక్క అన్నిటికంటే ముఖ్యమైన ప్రయోజనం. ఏంటో తెలుసా అండి మీకు? ఇప్పుడు ప్రొద్దునపూట లేస్తాం, లేవంగానే వెంటనే టిఫిన్ చేయాలని పరిగెత్తుతూ ఉంటారు. టిఫిన్ చేసేసరికి, టిఫిన్ చేస్తూ ఉండగానే అప్పుడప్పుడు మధ్యాహ్నానికి ఏం కావాలి అని మధ్యాహ్నానికి ప్లానింగ్, దాని తర్వాత మధ్యాహ్నం వండుకోవడం, దాని తర్వాత రాత్రికి ఏం కావాలి, మధ్యలో స్నాక్స్ ఉన్నాయనుకోండి వాటికి కూడా. ఎంత సమయం వండటంలో తినటంలో పోతుంది? తిన్నది అరగడానికి కొద్దిసేపు వాకింగ్ చేయాలి, లేదా పడుకుంటాం ఎక్కువగా తింటే. కాబట్టి ఒక డే మొత్తం కూడా తినటంలో, పడుకోవటంలో, అరిగించుకోవటంలో వెళ్ళిపోయింది అనుకోండి. ఇలాంటి విశేషమైన ఉత్సవాలలో కూడా మనకి ఈ సమయం అనేది పోతుందన్నమాట. అందుకోసం ఏం చెప్పారు పెద్దలు అనంటే, ఈ తిండి బిజినెస్ కొద్దిసేపు పక్కన పెట్టండి, ఓకే, ఆత్మ గురించి ఆలోచి. పుట్ట కోసం ప్రతిరోజు చిన్ననా పుట్టకి శ్రీరామరక్ష అన్నట్టుగా మనం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. కానీ ఏకాదశి, జన్మాష్టమి, రామనవమి ఏదైతే పర్వదినాలు వస్తాయో, ఆ రోజు కొద్దిగా వీటిపై నుంచి దృష్టిని మరలించి భగవంతుడిపైన ఎక్కువసేపు మనం వెచ్చించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉపవాసం చేస్తున్నాం కదా అండి, మనం భగవత్ ఆరాధన చేయకుండా మనం ఏదో చేసేసుకున్నాం అనుకోండి, అది కూడా మంచిది కాదు. లేదా ఒక శరీరానికి ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క విధంగా మనం నియమంగా ఉండొచ్చు, కానీ దానికి మించి కూడా మనం ఉపవాసం చేసాం. కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి, మాకు చెప్తుంటారు, ప్రభుజీ ఉపవాసం చేసాం. మేము అడుగుతాం ఏం చేశారు అంటే, ప్రొద్దు నుంచి రాత్రి దాకా పడుకున్నాం నీరసంతో. మరి దీని యొక్క ప్రయోజనం ఏంటండి? ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండుట, భగవన్నామస్మరణ చేయటం, భాగవతం, భగవద్గీత అధ్యయనం చేయటం, ఆరాధన చేయటం, ఆలయానికి వెళ్ళటం, వీటితో మన సమయాన్ని గడపగడగాలి. దీంతో పాటు మనం ఉపవాస నియమాన్ని కూడా పాటించగలిగితే అది కూడా మంచిదన్నమాట. ఇది ఉపవాసంలో ఉండే నిజమైన అంతర్యం ఏంటి అనంటే భగవంతుడికి దగ్గరగా ఉండుట. ఓకే గురుగారు, ధన్యవాదాలు.